ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు ఏ జిల్లాలో అయినా ఉండండి మీకు షూటబుల్ అయ్యే బిజినెస్ ఇది ఆదాయం తప్ప కళ్ళలో కూడా లాస్ రాదనమాట సో ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు వీళ్ళు అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఏం తయారు చేస్తున్నారు అందరంటే ఇది లెదర్ బెల్ట్ పరిశ్రమ అనమాట లెదర్ బెల్ట్ ఉంటుంది కదా ఆ లెదర్ బెల్ట్ ఆ బిల్స్ ఇవన్నీ కూడా తయారవుతుంది చాలా మీకు చాలామందికి తెలియదు కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదివేలకు సరిగితేస్తే దానికి ముప్పై వేల కన్నా ఎక్కువ వచ్చే ఒక బిజినెస్ ఐడియా ఇది చాలామంది పెట్టుకొని కూర్చొని ఉంటారు కానీ మీకు ఐడియా లేకపోవడం వల్ల మీరు సిటీలో చూసారంటే ఎంత ప్రాఫిట్ అంటే ఇప్పుడు లెదర్ బెల్ట్ మీరు డిమార్ట్ వెళ్ళారన్నా కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై ఆ రేంజ్లోనే మంచి బెల్ట్ అనేది వస్తున్నాయి తక్కువది మనం వంద రూపాయలది దొరికింది కదా అని తెచ్చి అంటే దానికి లైఫ్ ఉండదు వంద రూపాయల బెల్ట్కి ఎక్కువ లైఫ్ ఉండదు అనమాట ఓకేనా సో అది చెప్తున్నాను కనుక ఈ ప్యూర్ లెదర్ బెల్ట్ అనేది మనకి ఎంతకు దొరుకుతుంది చాలా చాలా తక్కువకే దొరుకుతుంది మీకు చిన్నపిల్లలంటే పదిహేను ఇరవై రూపాయలకే దొరుకుతుంది చిన్నపిల్లల బెల్ట్ ఓకేనా సో ఆ సైజుని బట్టి బెల్ట్ రేట్ మారుతుంది మీకు మంచి బెల్ట్ కూడా లెదర్ బెల్ట్ డెబ్బై రూపాయలకే దొరుకుతుంది ఆ డెబ్బై రూపాయలకి దొరికే బెల్ట్ ఇక్కడ హిందీ వాళ్ళు తెచ్చి రెండు వందలకు అమ్ముతుంటారు మంచం మీదో బెంచ్ మీదో లేకపోతే దేనికే ఒకటి తగిలిచ్చేసి రెండు వందలు అమ్ముతుంటారు అంటే మూడు వందలు చెప్తారు రెండు వందలకి ఇస్తారు ప్యూర్ లెదర్ బెల్ట్ ఎంతమంది కొనుక్కొని అనుకుంటున్నారు అసలు బైక్ మీద వెళ్ళే వాళ్ళంతా ఆపి పట్టుకెళ్తారు రోజుకి ఈజీగా ఇరవై ముప్పై బెల్ట్లు అమ్ముతారు వేరే ఏమీ అమ్మరు ముప్పై బెల్ట్లు అంటే మాటల ముప్పై ఇంటూ నూట ముప్పై వేసుకోండి ముప్పై ఇంటూ నూట ముప్పై వంద రూపాయలు వేసుకున్న మూడు వేలు దేంట్లో వస్తుంది ఇంత ప్రాఫిట్ మీకు ఒక టిఫిన్ సెంటర్ మీరు పెడుతున్నారనుకోండి టిఫిన్ సెంటర్ ఎంత చాకిరి సాయంత్రం పిండి వేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ వేయాలి మీరు నాలుగున్నరకి స్టాఫ్ అందరూ వచ్చారా చూసుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా కొట్టుకుంటే కూడా మూడు వేలు మిగలదు చాలా కష్టం ఎందుకంటే మొత్తం ఖర్చులు లెక్కేస్తాయి గ్యాస్ నుంచి స్టాఫ్ శాలరీ నుంచి పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగితేనే మిగులుతుంది తక్కువ బిజినెస్ జరిగితే దేనికి దానికి సరిపోతుంది మీరు మంచి క్వాలిటీ ఇస్తే చెప్తున్నాను కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే రిస్క్ తక్కువ ఉన్న బిజినెస్ మీ పెట్టుబడి అనేది మైనస్ అవ్వదు అంటే లాస్ అవ్వదు కళ్ళలో కూడా లాస్ రాదు ఎలా వస్తుంది మీ పెట్టుబడి అయినా రిటర్న్ వచ్చేస్తుంది మీరు ఎంత చిన్న చోట పెట్టినా కూడా సో మీరు హోల్సేల్ అండ్ రిటైల్ రెండూ చేయమని చెప్తున్నాను ఓకేనా ఇది ఎవరు అంటే ఎక్కడ మెనుఫ్యాక్చర్ చేస్తారు ఇవన్నీ కూడా నేను మీకు మెనుఫ్యాక్చరర్ ఒక అడ్రస్ పెడతాను ఓకేనా ఫోన్ నెంబర్ పెట్టను డైరెక్ట్గా వెళ్ళండి అడ్రస్ వాళ్ళ షాప్ అడ్రస్ పెడతాను డైరెక్ట్గా వెళ్ళి మీరు అక్కడ నుంచి తీసుకొని రావచ్చు అనమాట ఓకేనా వాళ్ళ దగ్గరే కొనమని కాదు ఓకేనా ఇదేం అంటే వీళ్ళ దగ్గర కొనండి వాళ్ళ దగ్గర కొనండి అని కాదు మీకు కాస్త అవగాహన ఉంటే యూట్యూబ్లో అయినా లెదర్ బెల్ట్ సప్లయర్స్ ఇన్ ఇండియా అని కొట్టండి జస్ట్ మైక్ ఆన్ చేసి చెప్పినా చాలు స్పెల్లింగ్ కూడా అవసరం లేదు లెదర్ బెల్ట్ మెనుఫ్యాక్చరర్ అని మీరు మైక్ ఆన్ చేసి చెప్పిన యూట్యూబ్ మైక్ దాంట్లో మెనుఫ్యాక్చరర్ మొత్తం వస్తారన్నమాట మీరు డైరెక్ట్గా నేను చెప్పిన డ్రెస్ కాదు కదా వాళ్ళ మీకు యూట్యూబ్లో చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు ఆ వ్లాగ్స్లో మీకు ఇవి కూడా ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో ఆ విధంగా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఓకేనా మీకు ఆల్రెడీ కూడా నేను చెప్పాను లెదర్ పరిశ్రమ భారతదేశంలో పెద్దది కాన్పూర్లో ఉంది మీరు కాన్పూర్ నుంచి అయినా తీసుకురావచ్చు అనమాట ఉత్తరప్రదేశ్లో ఓకేనా అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి అయినా మొత్తం ఆ ఊ మొత్తం ఆ ఊరు మొత్తం కూడా లెదర్ పరిశ్రమే అనమాట బ్యాగులు బెల్ట్లు చెప్పులు మొత్తం లెదర్తో ఏదేది తయారవుతాయో మొత్తం అక్కడ తయారవుతూనే ఉంటాయి కనుక మీరు చక్కగా పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి ఒక చిన్న స్టాక్ పాయింట్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారులకి సప్లై ఇవ్వచ్చు మీరు నేను చూసా ఇటువంటిది మా దగ్గరలో కూడా ఉందన్నమాట ఇక్కడి నుంచి ఒక ఇరవై నిమిషాలు వెళ్ళిపోతే అది కూడా హిందీ వాళ్ళే పెట్టున్నారు రిటైల్ చేయరు అంటే రిటైల్ ఒకటి రెండు బెల్ట్ రిటైల్ చేయరు అనమాట ఓన్లీ షాప్ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి షాప్ పెట్టుకునే వాళ్ళు రోడ్డు మీద అమ్ముకొని ఉంటారు చూడండి టోపీ గ్లాస్ బెల్ట్ ఇటువంటి వాళ్ళు వాళ్ళంతా తీసుకొని వెళ్తారనమాట మీరు ఆ విధంగా ఊహించుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే హోల్సేల్ చేయమని వాళ్ళు వస్తే మినిమం వంద బెల్ట్లైనా తీసుకొని వెళ్తారు ఒక వ్యాపారి ఒక చిన్న వ్యాపారం చేసేవాళ్ళు వస్తే మినిమం వంద బెల్ట్లైనా తీసుకొని వెళ్తారు కరెక్టా కదా వీళ్ళ లెక్క ఏంది ఒకరి మీద కనీసం ఒక వెయ్యి రూపాయలైనా మిగిలేటట్టు చూసుకుంటారు ఓకేనా వెయ్యి రూపాయలు మార్జిన్ పెట్టుకుంటారు అంతే సింపుల్గా ఒక్కరి మీద వెయ్యి రూపాయలు అంటే రోజుకి కనీసం ఒక పది మంది వ్యాపారులు వస్తారు చిన్న చిన్న వ్యాపారులు చుట్టుపక్కల ఎక్కడెక్కడో చిన్న చిన్న ఊర్ల నుంచి హైవే పక్కన పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు చూడండి వాళ్ళు అందరూ వచ్చి తీసుకొని వెళ్తారు ఒకసారి అలవాటు అయిపోతే చాలు వాళ్ళకి వేరే బిజినెస్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఇదే ప్రాఫిట్ కనుక వాళ్ళందరూ డైలీ వచ్చేసరికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మెయిన్ సిటీలో పెట్టుకోవాలి ఇటువంటిది వాళ్ళు వచ్చి ఇలా ఒక పది మంది తీసుకొని వెళ్తే ఎంత అయింది ఒక తల మీద వెయ్యి రూపాయలు లెక్కేసుకున్న పది మంది మీద పదివేల రూపాయలు అక్కడ ఒకే మనిషి ఉంటాడు వేరే ఎవరు ఉండడు ఆ బెల్ట్ షాప్లో ఒకరు లేకపోతే ఇద్దరు ఉంటారు హిందీ వాళ్ళు పదివేలు నెలకు మూడు లక్షలు వాళ్ళకి జీతం నలభై వేలు తీసేయండి షాప్ రెంటు కరెంటు బిల్లు ఇంకొక ఇరవై వేలు తీసేయండి అరవై వేలు రెండు లక్షల నలభై వేల రూపాయలు ప్రాఫిట్ దానికే హిందీ వాళ్ళు దూరం నుంచి వచ్చి ఇక్కడ షటర్ తీసుకొని అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళకి సంవత్సరం రోజులు అడ్వాన్స్ అన్న ఇచ్చేస్తారనమాట ఇచ్చేసి మొత్తం బెల్ట్ ఓన్లీ బెల్ట్ వాళ్ళ దగ్గర వేరే ఏమీ ఉంటుంది అనమాట ఓన్లీ బెల్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ బెల్ట్ పెట్టుకొని ఇక్కడ మన ఏపీ తెలంగాణలో చేస్తున్నారు ఇటువంటి షాప్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఓకేనా దానికే ఒకసారి యూట్యూబ్ చూడమంటున్నా ఇది ఒక బెస్ట్ బిజినెస్ మీది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది నిజామాబాద్ అండి మీది అనంతపూర్ మీది కడప చక్కగా పెట్టుకోవచ్చు మీరు హోల్సేల్ ఈ విధంగా మెల్లగా అలవాటు అవుతారు ఇదేం నష్టమయ్యే బిజినెస్ కాదు కదా ఆ హోల్సేల్ చేసుకుంటూ మీరు రిటైల్ కూడా చేయొచ్చు పక్కనే ఏదైనా ఒక చిన్న షర్టర్ ఉంటే అక్కడ రిటైల్ రిటైల్ వాళ్ళు అక్కడ తీసుకుంటారు హోల్సేల్ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు పక్క పక్కన అలా పెట్టుకోవచ్చు అనమాట రెండు షర్టర్ ఉండింది అనుకోండి ఎందుకంటే రిటైల్ వాళ్ళని హోల్సేల్కి వదలకూడదు ఈ రేట్ ఆ రేట్ వేరు ఉంటాయి కనుక ఆ విధంగా పెట్టుకొని అమ్మొచ్చు ఆ రిటైల్లో రోజుకి ఒక పది బెల్ట్లు సేల్ అయినా కూడా పది బెల్ట్ అంటే మాటలు కాదు ఈజీగా మీకు ఒక పదిహేను వందలు రెండు వరకు మిగులుతాయి అదొక అరవై వేలు ఏ ఎంత ప్రా ఇంత ప్రాఫిట్ దేంట్లో వస్తాయి ఒకసారి ఊహించుకోండి అంటే ఎలా లెక్కేసుకున్న నెలకి మీకు మూడు లక్షలు అనేది తగ్గదన్నమాట పెట్టుబడి కూడా అంతే పెట్టుకోవాలి మీరు ఇప్పుడు మీరు ఒక లక్ష పెట్టి సరుకు తెస్తున్నారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాభై రూపాయలు బెల్ట్ నూట యాభైకి అమ్ముతున్నారనుకోండి మీడియం సైజు చిన్నపిల్లలు కాస్త మీడియం సైజు పిల్లలకి ఓకేనా నడుం పట్టదు కదా అందరికీ సో మీడియం సైజ్ బెల్ట్ మీరు నూట యాభై అమ్ముతున్నారు యాభై రూపాయలు తెచ్చి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఐదు వేలు యాభై పెడితే నూట యాభై వస్తుంది ఐదు వేలు పెడితే పదిహేను వేలు వస్తుంది కరెక్టా కాదా యాభై వేలు పెడితే లక్షన్నర వస్తుంది రిటైల్లో ఓకేనా రిటైల్ షాప్లో నేను చెప్తున్నాను సో ఆ విధంగా చూసుకున్న ప్రాఫిట్ అయ్యేది కనుక ఓన్లీ టోపీ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి షాప్ కూడా చూశాను అంటే నేను టోపీ తీసుకోవడానికి వెళ్ళిపోయి ఓన్లీ టోపీ ఉందన్నమాట హ్యాట్ అను మొత్తం రకరకాల డిజైన్స్ రకరకాల క్వాలిటీ మొత్తం ఈ రోడ్డు మీద అమ్మే డెబ్బై ఎనభై కాదు నాలుగు వందలు ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు ఓన్లీ హ్యాట్ అనమాట టోపీలు దానికి పైన మళ్ళీ స్టాక్ పాయింట్ కూడా హిందీ వాళ్ళు అంటే ఒకసారి ఊహించుకోండి ఓన్లీ టోపీకి ఎంత పెద్ద బిజినెస్ ఓన్లీ హోల్సేల్ రిటైల్ కొన్ని బయట పెట్టి ఉన్నారు కొన్ని డిజైన్స్ అంతే మిగతా అన్ని హోల్సేల్ రెండు వందల టోపీలు మూడు వందల టోపీలు అలా వెళ్ళిపోతారనమాట వచ్చి చిన్న చిన్న వ్యాపారులు చుట్టుపక్కల నుంచి పల్లెటూరు చిన్న చిన్న విలేజ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు డైలీ వస్తారంటే డైలీ వస్తారు ఈరోజు వచ్చినోడు వారానికి వస్తాడు రేపు వచ్చినోడు మళ్ళీ ఇంకొక వారానికి వస్తాడు ఇది ఒక సైకిల్ బిజినెస్ సైకిల్ కంటిన్యూగా చిన్న చిన్న ఊళ్ళ నుంచి పల్లెటూర్ల నుంచి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు వీళ్ళు కూడా హిందీ వాళ్ళే ఓన్లీ టోపీ అమ్ముతున్నారు మళ్ళీ వీళ్ళ దగ్గర బెల్ట్ లేదు టోపీ ఉంది గ్లాస్ ఉందనమాట ఏది వంద రూపాయల కళ్ళజోడని అమ్ముతుంటారు చూడండి అటువంటి కళ్ళజోడులు సో ఈ ఒక హోల్సేల్ చేస్తే దీంట్లో మంచి ప్రాఫిట్ చెడిపోయే వస్తువు కాదు ఇది ఏది నెక్స్ట్ దీనికి ఏం పెద్ద పెద్ద పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద పర్మిషన్స్ ఏం మీరు లోకల్గా పెడుతున్నారంటే లోకల్ మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది పెద్ద మొత్తంలో తెచ్చి లక్షల్లో రొటేషన్ చేస్తున్నారంటే జీఎస్టీ అదే కామన్ ఇవన్నీ ఒక పదివేలలో సరిపోతాయి ఇన్ని లక్షలు పెట్టి బిజినెస్ పెట్టేటప్పుడు ఒక పదివేలలో జీఎస్టీ ట్రేడ్ లైసెన్స్ ఒకవేళ మీ లేబర్ మీ వాళ్ళైతే పర్వాలేదు ఇంట్లో వాళ్ళైతే బయట లేబర్ అంటే లేబర్ లైసెన్స్ ఇది తీసుకోవడం పెద్ద విషయమే కాదు ఇవన్నీ మనకి ప్లస్ బ్యాంకులో లోన్ పెట్టుకోవచ్చు చక్కగా బిజినెస్ లోన్ మంచి ట్రాన్సాక్షన్ ఉంటుంది ఎటో గూగుల్ పే ఫోన్పే ఆ స్కాన్ క్యూఆర్ కోడ్ అన్నీ పెట్టేసి ఉంటారు కదా అంతా లోన్ ఇస్తున్నారు మంచి ట్రాన్సాక్షన్ ఉంటే వాళ్ళే వచ్చి అడిగి మరీ పేటిఎం వాళ్ళతో సహా లోన్ ఇస్తున్నారు అనమాట బిజినెస్ లోన్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పనుల మీ క్రెడిట్ స్కోర్ ఉండి మంచి ట్రాన్సాక్షన్ ఉంటే వాళ్ళే ఒకటికి పదిసార్లు ఫోన్ చేసి లోన్ తీసుకోండి లోన్ తీసుకోండి అంటున్నారు ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా సో మీరు మీకు భవిష్యత్తు కూడా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఇది సిటీలో ప్లాన్ చేసుకోండి మెల్లగా పబ్లిసిటీ అవుతుంది ఒక వ్యాపారి ఇంకొక వ్యాపారికి చెప్తాడు చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట వీళ్ళు అన్న మేము పెట్టుకోబోతున్నాం మా ఊళ్ళో ఎక్కడ నువ్వు తెచ్చుకున్నావు అంటే వాళ్ళకి ఒక పది పది విస్టింగ్ కార్డులు ఇచ్చి పంపించేయండి ఎవరైనా అడిగితే విస్టింగ్ కార్డు ఇమ్మని చెప్పండి సో చక్కగా వాళ్ళే ఫోన్ చేస్తారు మీకు ఎక్కడంటే షాప్ అడ్రస్ మీరు గూగుల్ లొకేషన్ వాట్సాప్ ద్వారా పింక్ చేసారంటే అంటే డైరెక్ట్గా మీ షాప్కి వచ్చేస్తారన్నమాట వాళ్ళు అంతే కదా కనుక మంచిగా ప్లాన్ చేయండి ఇవన్నీ అదే నేను 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 చెప్పిన బిజినెస్ ఐడియాలు లాస్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అటువంటిదే నేను చెప్తాను కానీ మీరు నమ్మరు ఎవరో ఏదో చెప్పి ఏదో అది తీసుకోండి ఇది తీసుకోండి అంటే అక్కడ ఐదు లక్షలు పది లక్షలు పెడతారు మొత్తం పోద్ది అనమాట ముందుకు వెళ్ళలేరు వెనక్కి రాలేరు ఉన్న బిజినెస్ని అమ్ముకోలేరు ఈ బెల్ట్లు అండి పెట్టుబడి అయినా వచ్చేస్తుంది ఒకవేళ అమ్మాలనుకుంటే నార్మల్ రీజనల్ రేట్కి చిన్న వ్యాపారులకు ఇచ్చేసి వెనక్కి వచ్చేయచ్చు పెద్ద పెద్ద బిజినెస్ ఏదేదో అనుకొని మీరు పెట్టారనుకోండి ఏంది పరిస్థితి వెనక్కి రాలేరు ముందుకి వెళ్ళలేరు ఉన్న వ్యాపారం ఎవరు కొనరు లేకపోతే డెడ్ షీట్ రేట్గా అడుగుతారు కరెక్టా కాదా కనుక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి మన ఛానల్లో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ముంచే వ్యాపారాలు రానే రాదనమాట ఏదైనా సరే పది మందిని బ్రతికించాలి లాస్ రాకూడదని ఒకటికి పదిసార్లు నేను కూడా ఆలోచించే చెప్తాను ఓకే